అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు పొద్దున మా మహూబాబాద్లో సలార్ మూవీ బెనిఫిట్ షో చూసి రావడం జరిగింది బెనిఫిట్ షో అంటే పొద్దు పొద్దున్నే నాలుగు గంటలకు కూడా ఒక షో పడింది కాకపోతే ఆ షోకి టికెట్లు దొరకలేదు ఆ తర్వాత ఆరున్నర గంటలకు కూడా షో పడింది మూడు థియేటర్లలో అందులో కూడా లక్ష్మీ థియేటర్ కానీ సూర్య థియేటర్లో కానీ టికెట్లు దొరకట్లేదు ముకుంద థియేటర్కి వెళ్ళి నేను చూసి రావడం జరిగింది అయితే మూవీ గురించి చెప్పడానికంటే ముందుగా ప్రభాస్ నుంచి ఒక మంచి హిట్ సినిమా రావాలి ఒక్క హిట్ అన్న ఒక్క హిట్ ఒక్క ఒక్కటి ఒక్కటి ఒక్క హిట్ అన్న అని చెప్పి ప్రభాస్ ఫ్యాన్స్కి ఉన్న ఫ్రస్ట్రేషన్ మొత్తం అట్లనే తెలుగు ఆడియన్స్ కూడా ఎంతో ఓపికతో ఎదురు చూస్తూ ఉన్నారు పాపం నాతో సహా నేను ప్రభాస్ ఫ్యాన్ కాదైనప్పటికి కూడా పాపం ప్రభాస్ ఒక హిట్ కొడితే కల్లారా చూడాలి 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 ఆ కట్అవుట్కి సరైన బొమ్మ పడాలి అని చెప్పి ఎదురు చూసిన వాళ్ళందరికీ ఇదొక మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చే సినిమా మన ఎక్స్పెక్టేషన్స్ని కరెక్ట్గా మ్యాచ్ చేసే సినిమా ఒక మాస్ మసాలా సినిమా ప్రశాంత్ నీలు ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ అట్లనే వాళ్ళతో పాటుగా తెలుగు ఆడియన్స్ అందరికి ఒక మంచి మాస్ గిఫ్ట్ని ఇచ్చిండనేది ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఇక మూవీ స్టోరీ లైన్ గురించి చెప్పాలంటే అసలు స్టోరీలో ముందు ప్లస్ల గురించి మాట్లాడుకుందాం ప్లస్ ఏంటంటే ప్రభాస్ వన్ అండ్ ఓన్లీ కట్అవుట్ ఒక ఏమంటారు ఒక ఆరు అడుగుల మనిషిని కాదు ఒక ఆరు అడుగుల మారని ఆయుధాన్ని చూసిన నేను ఈ సినిమా మొత్తంలో ఆయన నిల్చున్న కూర్చున్న ఆయన నడిచిన ఆఖరికి ఆయన షాడోబడినా కూడా దీనిమ్మ రోమాలకి ఇట్లా నిక్కబొడుస్తూ ఉన్నాయి అంటే ప్రభాస్ని ఏ విధంగా అయితే ప్రతి ఒక్కడు ఆ కట్అవుట్కి ఎంత మాసుగా ఆయన చూడాలనుకోవడం అంతే మాస్గా చూపెట్టిండు అసలు ఆ బాడీని పాపం సరిగా వాడుకోవడం రాక మన ఆదిపురుష్ స్టోరీ లైన్ బాగుంది కాన్సెప్ట్ అంతా వెరీ గుడ్ కాకపోతే ఎక్కడ మైనస్ అయిందంటే అందులో ఆయన కటౌట్ ఆల్రెడీ క్షత్రువుడి కటౌట్ అయినది ఒక రాజుకు ఉండాల్సిన దేహం ఆయనకున్నది ఆల్రెడీ ఆ బాడీకి మళ్ళీ నువ్వు త్రీడీ పెట్టి ఎఫెక్ట్లు పెట్టి దాన్ని ఇంత సైజ్ చేసి తలకాయనికి ఇంత చేసేసరికి అది దొబ్బింది బట్ ఇక్కడ మాత్రం ఇక్కడ చెప్తున్నా నేను అసలు ఆ కటౌట్ని ఉన్నది ఉన్నట్టు చూపెట్టిండి అంతే దద్దరి వెళ్ళిపోయింది థియేటర్ మొత్తం సో ప్రభాస్ మెయిన్ అడ్వాంటేజ్ మెయిన్ ప్లే ఒక వన్ మెన్ షో అసలు ఆయన సినిమాకి చాలా పాజిటివ్ అని చెప్పొచ్చు తర్వాత సినిమాకి ఇంకా పాజిటివ్ వైబ్ ఏంటంటే అతని ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన వ్యక్తి ప్రభాస్తో పాటుగా ఆయన పృథ్వీరాజు అతను అతను కూడా ఆయన క్యారెక్టర్ని చాలా బాగా చేసిండు ఆయనకి ఆయన కూడా ఫైట్ చేసినప్పుడు కానీ ఆయన డైలాగ్స్ కానీ ఉన్నంత సేపు కానీ ఆ స్టోరీ లైన్ కానీ ఆయన చాలా చక్కగా వినియోగించుకున్నాడు తెలుగు ఆడియన్స్కి ఆయన అంత దగ్గర కాదు బట్ ఈ సినిమాతో దగ్గర అవుతాడు ప్రభాస్ ఫ్యాన్స్కి ఎస్పెషల్గా బాగా నచ్చుతాడని చెప్పి నేను అనుకుంటున్నాను తర్వాత ఇంకా ప్లస్ ఏంటంటే యాక్షన్ సీన్స్ సినిమాని అసలు లేపిందంటే యాక్షన్ సీన్స్ అసలు ప్రభాస్ కటౌట్ని మనం ఎక్కడైతే చూడాలనుకుంటున్నామో ఆ కటౌట్కి ఏ యాక్షన్ సీన్ అయితే కరెక్ట్గా పడుతుందో ఆ యాక్షన్ సీన్ పడుతుంది అన్నమాట సో ఫస్ట్ హాఫ్లో వచ్చిన ఫైట్ ఫస్ట్ ఫైట్ అన్నమాట ఆ ఫైట్ మాత్రం అసలు మెయిన్ అసలు ఆ ఫస్ట్ హాఫ్ మొత్తం ఆ ఒక ఫైట్ చూసి హ్యాపీగా సినిమాని ఎంజాయ్ చేయొచ్చు మనం తర్వాత సెకండ్ హాఫ్లో వచ్చిన ఫైట్ కావచ్చు తర్వాత ఇంటర్వెల్ దగ్గర వచ్చిన ఎలివేషన్స్ కావచ్చు ఇవన్నీ సినిమాకి మెయిన్గా ప్లస్ అని చెప్పుకోవచ్చు తర్వాత ఫస్ట్ హాఫ్లో వచ్చిన బీజిఎంస్ కూడా బీజిఎంస్ ఫస్ట్ హాఫ్లో ఎంత బాగా వచ్చిందంటే ఆ ఫై ఆ పాట ఒకటి ఉంది కదా మంచి మన ఫ్రెండ్షిప్ గురించి ఇద్దరిది ఒకడు ఉప్పెన ఒకడు గర్జన సూర్యుడే గొడుగు పట్ట అది ఆ సాంగ్ ఆ బీజము ఆ ఎంట్రీ సీన్స్ అప్పుడు ఆ ఫ్రెండ్షిప్ సీన్స్ అప్పుడు ఆ చిన్నపిల్లల క్యారెక్టర్లు కూడా ప్రభాస్ చిన్నప్పటి రోల్ చేసిన వ్యక్తి కూడా అసలు మామూలు చేయలే అసలు ఆ చిన్న అబ్బాయితో ఉన్న యాక్షన్ సీన్ కూడా అసలు అద్భుతం అసలు ఆ కరెంటు వైర్ తోటి ఆ డైలాగులు ఫస్ట్ ఆఫ్ బాగుంది సినిమా సో ఫస్ట్ ఆఫ్ మొత్తం చాలా ప్లస్ అన్నమాట ఇక మైనస్ల గురించి మాట్లాడాల్సి వస్తే మూవీకి సాంగ్స్ ఎక్కువగా లేవు జస్ట్ రెండు పాటలు మాత్రం ఉన్నట్టుగా ఉన్నాయి అందులో ఈ సూర్యుడ గొడుగు పట్టి ఆ పాట బాగుంది తర్వాత ఇంకోటి చిన్నపిల్లలతో ఒక పాట పాడిస్తారు కదా కథలో రా ఏంది రాక్షసుడు ఉంటాడు రాక్షసుడిని అంతం చేస్తాడు అని చెప్పి ఎందుకు ఆ పాట నాకు అంత ఎక్కలేదు ఐఎమ్ సారీ ఫర్ సే దిస్ నాకు ఆ పాట ఎక్కువ కనెక్ట్ అవ్వలేదు తర్వాత ఇంకా కొంచెం మైనస్ ఏంటంటే బీజిఎంస్ ఫస్ట్ హాఫ్లో బాగున్నాయి కానీ సెకండ్ హాఫ్లో ఎక్స్పెక్ట్ చేసిన విధంగా బీజిఎమ్స్ అయితే తగల్లా నాకు తర్వాత కొంచెం కొంచెం మీరు ఏమైనా అనుకోండి పర్లేదు బట్ ఓపెన్గా చెప్పాలి కాబట్టి చెప్తున్నా యాజ్ ఎ వ్యూవర్గా నాకు కేజీఎఫ్ మూవీని టచ్ చేసినట్టుగా అనిపించింది సెకండ్ హాఫ్లో అక్కడక్కడక్కడక్కడ కొంచెం కొంచెం టచ్ అవుతూ వచ్చింది అంటే ప్రతి ఒక్కరికి అట్లా అనిపిస్తుంది ఎందుకంటే ఆ కేజీఎఫ్ విజువల్స్ తర్వాత ఈ విజువల్స్ ఆ బొగ్గులో ఆ మట్టిలో ఆ బొమ్మలు ఆ ఎఫెక్ట్లు మొత్తం యాజ్టీస్గా ఉన్నాయి కాబట్టి అట్లా బహుశా నాకు అట్లా అనిపించుండొచ్చు కానీ కొంతవరకు అయితే కేజీఎఫ్ని ఎక్కడో టచ్ చేస్తుందేమో అన్న ఇదైతే కలిగింది బట్ ఎండ్ ఆఫ్ ద డే క్లైమాక్స్ ఆ క్లైమాక్స్ తోటి అసలు కేజీఎఫ్కి దీనికి ఎలాంటి ఇది లేదు అనేది క్లియర్ కట్గా తెలిసిపోయింది ఇంకోటి ఏంటంటే ఆ క్లైమాక్స్ చూడడమే మస్ట్ అండ్ షుడ్ సినిమాకి అక్కడే ఒక అద్భుతమైన సస్పెన్స్ ఉంది అంటే ఒక పార్ట్ టూకి బాహుబలి సినిమాలో కట్టప్పే బాహుబలిని ఎందుకు చంపినరా బాబు అని ఆలోచించేలాగా ఇక్కడ కూడా ఆల్రెడీ ట్రైలర్లోనే మీకు అర్థమైపోయింది వాళ్ళు ప్రాణమిత్రులు ఇద్దరు ఎందుకు శత్రువులు అయిపోయారు అనేది కదా మీ క్వశ్చన్ అందరిది అదే క్వశ్చన్ ఇక్కడ పెట్టిండనమాట మనకి ఎందుకు అయ్యారు అనేదే క్వశ్చన్ మార్క్ ఇక్కడ సో ఇంకొంచెం సస్పెన్స్ ఉంది అది నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు ఎందుకంటే అది చెప్తే మళ్ళీ మూవీని చూడలేరు సో అదే మెయిన్ ఆయువు పట్టు సినిమాకి తర్వాత నాకు ఎక్కువగా ఇంకా ప్రభాస్ నుంచి నేను బాగా అసలు ఏమంటారు బాగా ఓవర్ ఎక్సైట్మెంట్ అయింది ఎక్కడంటే ఫస్ట్ ఫైట్ అబ్బా అసలు చిన్నప్పుడు చిన్నప్పుడు దేవా ఒక కరెంటు వైర్ను పట్టుకుంటాడు అన్నమాట ఫ్రెండ్ కోసం అంటే చెప్తున్నా వాళ్ళ బాండింగ్ ఏ రేంజ్లో ఉందంటే కరెంటు వైర్ను పట్టుకొని చావడానికి కూడా సిద్ధపడతాడు అక్కడొచ్చిన బీజిఎం ముందు చూసినా అసలు ఆసం అసలు అక్కడ ఫ్రెండ్గా చేసిన అబ్బాయి ఆవిడ బుడ్డోడే కానీ అసలు దద్దరి వెళ్ళిపోయింది అడిగే తర్వాత మన పెద్ద ప్రభాస్ వచ్చినప్పుడు అంటే ప్రభాస్ పెద్ద అయిన తర్వాత వచ్చే ఫైటు అదైతే ఇక అల్టిమేట్ అసలు అంటా ఉంటే ఆ కట్అవుట్కి నరాలు మొత్తం పొంగొత్తా ఉన్నాయి అసలు ఆయన ఇట్లా పిడికిలు పట్టకముందే థియేటరు నిజం చెప్తున్నా మూడో థియేటర్ ముకుంద అనేది మెయిన్ థియేటర్ లక్ష్మి రెండో థియేటర్ సూర్య మూడో థియేటర్లో కూడా ఊజంస్ అంటే మీరు అర్థం చేసుకోండి ఒకసారిగా అసలు ఆయన ఇట్లా పిడికిలు పడతా ఉంటే థియేటర్లో ఉన్న వాళ్ళందరూ ఇట్లా పిడికిలు బిగించి అరుతూ ఉన్నారు ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అరిసిన ఆ సీన్లో మాత్రం ఆ పర్టికులర్ సీన్లో మాత్రం అంత భయంకరమైన కటౌట్ అంత భారీ కటౌట్ అసలు చూస్తూ ఉంటే నిజంగా నాకు రెండు కళ్ళు సరిపోవాలి అసలు అది ప్రభాస్ని చూపెట్టే విధానం అట్లా చూపెడితే చాలు సినిమా ఆటోమేటిక్గా నడిచిపోతుంది ఆయనకు పెద్ద స్టోరీ లైనప్ కానీ ఇది కానీ అది కానీ ఇంకొక చిన్న మైనస్ ఏంటంటే అసలు నాకు ఆ ఎలక్షన్ సీన్ అర్థం కాల ఇందులో సెకండ్ హాఫ్లో వచ్చిన ఎలక్షన్ సీన్ అనేది అది నాకు అర్థం కాల అసలు ఆ ఎలక్షన్లో ఎవరెవరు నిల్చుంటున్నారు ఓటింగ్ అనేది ఎందుకు ముందుకు సాగింది ఒకేసారి అనేది నాకు అర్థం కాల అప్పటిదాకా ముప్పై ఐదు నలభై ఎనిమిదిగా ఉన్న ఓటింగ్ ఒకేసారి నలభై ఎనిమిది నలభై ఎనిమిది లాగాను లేకపోతే నలభై తొమ్మిది నలభై తొమ్మిది లాగాను వచ్చేసింది ఎట్లా వచ్చిందనేది నాకు అర్థం కాలేదు జగద్బాబు వచ్చి రావడంతో ఎందుకట్లా లేచింది అనేది నాకు అర్థం కాల అంటే మేబీ నేను అంటే ఇంకొకటి మెయిన్ సినిమా చూసేటప్పుడు ఎవ్వడు కూడా తిప్పకుండా చూడాలి మీరు ఒక్క సెకండ్ రెప్ప రెప్పపాటున ఇప్పుడు చూసాడు చూసి అనుకో మీకు లైన్ సినిమా లైన్ మొత్తం మిస్ అయిపోతాయి ఇది నాకు బాగా ఎక్స్పీరియన్స్ అయింది ఎందుకంటే నాకు రెండు మూడు సార్లు ఫోన్ కాల్ మధ్యలో రావడం వల్ల స్టోరీ లైన్ అదే చెప్తాను కదా ఈ ఎలక్షన్ సీన్ నాకు అర్థం కాల అట్లా మీకు కూడా కొన్ని కొన్ని సీన్లు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఫోన్లు ఆఫ్ చేయండి ఫ్లైట్ ఎక్కియ్యది ఏం కాదు కానీ లేకపోతే సైలెంట్లో పెట్టుకోండి మూవీ మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కన్నరపకుండా తలదిప్పకుండా చూడాలి అట్లా చూస్తేనే మనకు సినిమా ఎక్కుతుంది సో అది అది ఎలక్షన్ సీన్ అనేది నాకు కొంచెం సావలేదు బట్ మిగతా అంతా బాగానే ఉంది మిగతా ప్రభాస్ మెయిన్గా ప్రభాస్ని చూడ్డానికి ఆయన షాడో వచ్చినప్పుడు ఈ పృథ్వీరాజ్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఈయన ఎలివేషన్స్ కానీ బాగుంది నిజంగా బాగుంది లాస్ట్లో వాళ్ళిద్దరు మాట్లాడుకున్న మాటలు బాగున్నాయి వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటూ కూడా వాళ్ళిద్దరూ డిస్కషన్ కొంత ఏమంట కొంచెం చిన్న చిన్న పంచుల్లాగా అనిపించింది కాకపోతే పడినవే అంత కామెడీ అయితే మూవీలో లేదు సో ఇది ఓవరాల్గా మూవీకి నేనైతే ఒక లైన్లో చెప్పాలంటే వన్ మెన్ షో అనే చెప్తా వన్ మెన్ షో ఓన్లీ మెయిన్ లైన్ మీకు అర్థమైపోయింది కదా ఇద్దరు ఫ్రెండ్స్ ఒక రాజు ఆ రాజు కింద బతికే వాళ్ళలో ఒక ఫ్రెండు ఈ ప్రభాస్ సో వీళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ ఉంటుంది ఎట్ ఏ టైం వాళ్ళ అమ్మకి ఈ గొడవలు కొట్లాట్లు ఆ రాజు కొడుకు కోసం ప్రభాస్ ఎంత దూరమైన పోతాడు నీ కోసం సురైనా అవుతా ఎరైనా అవుతాను అంటే అదే అర్థం ప్రభాసు ఆ రాజు కొడుకు కోసం ఎంత దూరమైనా పోవడానికి సిద్ధంగా ఉంటాడు అది వీళ్ళమ్మకి నచ్చదు ఈ గొడవలు మనకు వద్ద బాబా అని చెప్పి ఆ అబ్బాయిని తీసుకొని వేరే ఊరికి వెళ్ళిపోతుంది తర్వాత మళ్ళీ ఆ అబ్బాయి ఇక్కడికి వస్తాడు ప్రభాసు ఈ విలన్ కోసం ఎవరు మన పృథ్వీరాజు కోసం వస్తాడు ఆయనని గెలిపించడానికి ప్రయత్నం చేస్తాడు అంతవరకు బాగానే ఉంది కానీ ఎక్కడ శత్రువు లైట్లు అనేది ఇక్కడ సస్పెన్స్ అది పార్ట్ టూలో చూడాలి సో ఓవరాల్గా సినిమా మాత్రం గుండెల మీద వేసుకొని చెప్తాను హిట్టు బొమ్మ ప్రభాస్ అన్న కోసమైన బొమ్మ ఇది ఆయన జూతా హిట్ చేయొచ్చు సినిమాని అసలు అంత బాగుంది అసలు మగాన్ని నాకే ఇట్లా ఉంటే ఇంకా అమ్మాయిలు అయితే అసలు ఎప్పటి చచ్చిపోతారు కాకపోతే శృతి ఆసంది అంత లెంతీగా ఆమెది అంత క్యారెక్టర్ ఉంది కానీ శృతి ఆసంది అంత లెంతీ క్యారెక్టర్ అంటే అంత స్కోప్ ఉన్న క్యారెక్టర్ కాదు శృతి హాసన్ది తర్వాత వాళ్ళ అమ్మది కూడా వాళ్ళ అమ్మతో కూడా అంత చూపెట్టిండు వాళ్ళ అమ్మతోటి ప్రభాస్కి ఆ తల్లి కొడుకుల బాండింగ్ చూపెడతా వచ్చింది కానీ అంత పండలేదు మేబీ సెకండ్ హాఫ్లో ఇంకా దాన్ని ఏమన్నా పొడిగిస్తారేమో తెలియదు కానీ ఫస్ట్ హాఫ్లో మాత్రం ఊహించినంత సెంటిమెంట్ నాకైతే అంత కొంచెం సాటిస్ఫై అవ్వలేదు వాళ్ళ తోటి తర్వాత ఇంకెవరున్నారు అందులో చెప్పుకోదగ్గ క్యారెక్టర్ జగపతి బాబు బాబు కూడా మెయిన్ వీలనే కాకపోతే అంటే రాజు అతను ఆ రాజు కొడుకే ఇతను దేవ ఈ పృథ్వీరాజు అర్థమవుతుందా జగద్బాబు కొడుకే ఈయన కానీ మరి ఆ జగద్బాబు క్యారెక్టర్ కూడా అంత లెంతీగా లేదు ఉన్నవారైనా ఆయన కూడా బాగా చేసిండు తర్వాత ఇంకే క్యారెక్టర్లు వచ్చినాయి మధ్యలో మనకు మిగతా క్యారెక్టర్లు నాకు అంత గుర్తు రావట్లేదు టైంకి గుర్తొచ్చి సావట్లా సప్తగిరిది జస్ట్ అట్లా వచ్చి ఇట్లా పోతూ ఉంటాడు తర్వాత ఇంకా మెయిన్ మెయిన్ క్యారెక్టర్లు అయితే అంటే మనం గుర్తుపట్టి చెప్పుకునే క్యారెక్టర్లు అయితే నాకు పెద్దగా ఏం కనిపించలే ఇంతవరకే మెయిన్ వన్ మెన్ షో ప్రభాస్ అంతే ప్రభాస్ ప్రభాస్ వన్ మెన్ ఆర్మీ సో మూవీకి ఫైనల్గా నేను ఇచ్చే రేటింగ్స్ ఎంత అని అడిగితే నన్ను కొంచెం ఆ విజువల్స్ ఆల్రెడీ చూసిన విజువల్స్ కాబట్టి అంత ఓవర్ ఎగ్జైట్ నేను అవ్వలేకపోయినా ఒకటి అది దానివల్ల నేను సినిమాకి ఇచ్చే రేటింగ్స్ ఎంత అంటే త్రీ పాయింట్ ఫైవ్ ఇస్తాను అంతే బట్ చూడొచ్చా అని అడిగితే కళ్ళు మూసుకొని ఫ్యాన్స్ అందరితో పాటు ప్రతి తెలుగు ఆడియన్స్ సినిమా చూడొచ్చు ఫ్యామిలీతో కూడా చూడవచ్చు నో డౌట్ అసలు డోకే లేదు ఈ సినిమాకి అని చెప్పి తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ హింద్